అందరికీ నమస్కారం అండి. స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది. నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను, చాలా బాగుంది అన్నప్రసాదం. ఇంతకుముందులా అంటే ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి, ఇప్పుడు ఇప్పుడైతే నాకేమి సమస్యలు కనపడట్లేదు. అన్నప్రసాదం కానీ, ఫెసిలిటీస్ కానీ, భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ టీటీడీకి, వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజరంగ్ అని నేను చేస్తున్నాను, డైరెక్టర్ గారు సుధీర్ గారు. సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం. సో రామ్ బజరంగ్ టైటిల్ తొందరలోనే రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ అండి. సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి. మనకి లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతున్న సినిమా. నేను రాస్తారం ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా. సో దాంతోపాటు ఇంకా మణిశర్మ గారు మ్యూజిక్, అజయ్ విన్సెంట్ గారు కెమెరా. సో ఇలా మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాం మేము. అంటే బయోపిక్ కారణం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే. బట్ ఏంటంటే నా దగ్గరకు వస్తున్నాయి బయోపిక్లు. సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు, ఒక జార్జి రెడ్డి కానీ ఒక వంగవీటి కానీ, అది రావడమే అదృష్టం. సో అలాంటి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు. అంతే దర్శించుకోవడానికి వచ్చాం, బాగా జరిగింది దర్శనం. రామ్ బజరంగ్ అని ఇప్పుడు 40% ఫినిష్ అయిపోయింది, లాస్ట్లో ఉన్నాం ఇంకా. రాజ్ తరుణ్ గారు, సందీప్ మాధవ్ గారు చేస్తున్నారు. దేవుణ్ణి అందుకే దర్శించుకోవడానికి వచ్చాం. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకుంటాం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.